హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధు పథకంపై ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. రేపటి నుంచి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో. ముందుగా ఈ జిల్లా వారికి రైతు బంధు నిధులు జమ చేయనున్నారు. ఎవరెవరికి నిధులు జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి, అప్లై చేసుకుని వారికి లాస్ట్ డేట్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు బంధు స్కీమ్ కోసం ఎదురు చూస్తున్న వారైనా, వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అన్నదాతల పాలిట ఆత్మ బంధువుగా మారింది రైతు బంధు. ఒకప్పుడు రైతుల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు పెట్టుబడి సాయం కింద నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 10,000 రూపాయలు చొప్పున రైతు బంధు పథకంపై రైతులకు నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. ఇక వానాకాలం సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నలకు రేపటి నుండి రైతు బంధు సాయాన్ని అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎకరాకు 5,000 చొప్పున 2 పంటలకు 10,000 రూపాయలు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వానాకాలం పంటకు సంబంధించి 11వ విడత అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఈ వానాకాలానికి సంబంధించిన కొత్తగా అర్హులైన రైతుల జాబితాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ నెల 16వ తేదీ లోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వారు రైతు బంధు కోసం దరఖాస్తు చేశారు. ఇక ఈసారి అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిపుత్రులకు సైతం రైతు బంధు పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ముందుగా ఈసారి వరంగల్ జిల్లాలో రైతు బంధు సాయం అందనుంది. అత్యధికంగా 11,860 మంది రైతులున్నారు. ఇక హనుమకొండ జిల్లాలో 1,011 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇక వచ్చే నెల 3వ తేదీలోగా రైతు బంధు స్కీమ్ కు అప్లై చేసుకునేదానికి దరఖాస్తు అందజేయచ్చు. గడువు లోపు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వానాకాలం పంటలకు సంబంధించి రైతు బంధు సాయం అందుతుందని అధికారులు తెలిపారు. ఫ్రెండ్స్, మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.